ఈసారి ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో మరిన్ని ఎంపీ సీట్లు గెలిచేలా స్కెచ్ వేస్తోంది బీజేపీ నాయకత్వం. గత ఎన్నికల హామీ నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశంలో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. పసుపు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఈ టైంలో పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ నుంచి వార్తలు వచ్చాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రారంభానికి మోదీ లేదా అమిత్ షా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. ప్రచారానికి వచ్చిన బీజేపీ అగ్రనేతలు ఈ విషయాన్ని బహిరంగ సభల్లో ప్రస్తావించారు. పసుపు బోర్డు అంశం సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఓటమికి కారణమైందన్న కమెంట్స్ వచ్చాయి. ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచాక ఆయనపై రైతుల ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్షాలు అరవింద్ ని టార్గెట్ చేశాయి. పసుపు బోర్డుకు బదులుగా స్పైసెస్ ఎక్స్టెన్షన్ సెంటర్ ని నిజామాబాద్ లో ఏర్పాటు చేసింది కేంద్రం. దీని ద్వారా పసుపు రైతులకు పంటల సాగుపై అవగాహన పెంచింది. గతం కన్నా ఎక్కువ నిధులు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనన్ని బాయిలర్లు, టార్పులిన్లు, పాలిషర్లు రైతులకు ఇస్తున్నారు అధికారులు. అయినా రైతులు పసుపు బోర్డు కావాలంటూ పట్టుబడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఈసారి మరిన్ని ఎంపీ సీట్లు గెలిచేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఉత్తర తెలంగాణలో పసుపు రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది.